హలో నమస్తే, నేను మీ హోస్ట్ అక్షర విహారి. వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి మ్యాట్రిమోనీ. తెలుగు లోగిళ్లలో పెళ్ళిడు పిల్లలు ఎవరైనా ఉంటే వారి పేరెంట్స్ చూసేది జ్యోతి మ్యాట్రిమోనీ వైపే. ఇంటింటికి ఆత్మీయ బంధువై కొత్త బంధాలకు స్వాగతం పలికే ముచ్చటైన వేదిక జ్యోతి మ్యాట్రిమోనీ. 10,000 పెళ్లి సంబంధాలు కుదర్చడం ద్వారా ఆ జంటలను అగ్నిసాక్షిగా ఒకటి చేయడం అంటే మాటలు కాదు. అది ఒక్క జ్యోతి మ్యాట్రిమోనీకే సాధ్యమైంది. ఎక్కడికక్కడ మ్యారేజ్ బ్యూరోలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. పోటీ ప్రపంచాన్ని తట్టుకుంటూ మ్యాట్రిమోనీలలో 24 ఏళ్లుగా నెంబర్ 1 స్థానంలో ఉంది మా జ్యోతి మ్యాట్రిమోనీ. మరి ఈరోజు నియోగి బ్రాహ్మణ క్యాస్ట్ నుంచి ఒక మంచి ప్రొఫైల్ తీసుకొని వచ్చాను. అమ్మాయి అన్నయ్య డీటెయిల్స్ పంపుతూ, నియోగి బ్రాహ్మణులలోనే మంచి అబ్బాయి, గుడ్ క్వాలిటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ తెలిసిన అబ్బాయి కోసం జ్యోతి మ్యాట్రిమోనీని అప్రోచ్ అయ్యారు. మరి నియోగి బ్రాహ్మణ కమ్యూనిటీ నుంచి వచ్చిన ఈ డీటెయిల్స్ ని ఇప్పుడు చూసేద్దాం. అమ్మాయి పేరు సరళ, వయసు 24 ఇయర్స్, హైట్ 5.9 ఉంటుంది. అమ్మాయి పేరు సరళ, వయసు 24 ఇయర్స్ ఉంటుంది, హైట్ 5.9 ఇంచెస్, ఇంకా వెయిట్ వచ్చేసి 55 కేజెస్ ఉంటుంది. పుట్టింది 1999 ఏప్రిల్ 30. బీటెక్ చేసి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. కరోనా నుంచి ఇంటి నుంచే వర్క్ చేస్తుంది. అయితే నేటివ్ ప్లేస్ వచ్చేసి తెలంగాణలోని జనగాం. పరాణం 13 లాక్స్ వరకు వస్తుంది. ఇక సరళ గారికి పేరెంట్స్ లేరు, అన్నయ్య దగ్గరే ఉంటుంది. వచ్చే అతను రెస్పాన్సిబుల్ హస్బెండ్గా ఉంటే చాలంటున్నారు సరళ గారి బ్రదర్. ఇక వీరికి సొంత ఆస్తిపాస్తులు ఏమీ లేవు, కానీ తాను సొంతంగా సంపాదించుకున్న సేవింగ్స్ ఉన్నాయి. అదే కమ్యూనిటీకి చెందిన అబ్బాయి కోసం వెతుకుతూ ఉన్నారు. అలాగే పెళ్ళైన తరువాత కూడా తాను జాబ్ చేస్తాను అంటున్నారు సరళ గారు. కాబట్టి సాఫ్ట్వేర్ లేదా గవర్నమెంట్ జాబ్ ఉన్న అబ్బాయి కావాలంటున్నారు. ఇదండి సరళ గారి మ్యారేజ్ డీటెయిల్స్. ఓకే అనుకుంటే ఈ డీటెయిల్స్ కోసం జ్యోతి మ్యాట్రిమోనీని అప్రోచ్ అవ్వండి. అలాగే మీకు ఉపయోగపడకపోతే మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకెవరికైనా ఈ డీటెయిల్స్ని ఫార్వర్డ్ చేయడం మర్చిపోకండి.